బావగారికి తెలియకుండా చాటుగా. అది చిలమ పార్వతి సలహా బాగుంది. బావగారికి తెలియకుండా ఈ పెళ్లి చేసేద్దాం. అన్నయ్య, ఏంటన్నయ్య మీరు చెప్పేది? ఆయన లేకుండా పెళ్లి చేయడమా? అమ్మా, ఇంకేమైనా ఉందా? చెల్లమ్మ, బావగారికి మనం ఎవ్వరూ ఏమీ చెప్పలేము. చెప్పకుండా ఉంటే వీళ్ళిద్దరూ అన్యాయం అయిపోతారు. అన్నయ్యకి తెలియకుండా దీన్ని ఎలా బావా? చూడు బామ్మర్ది, బావగారికి చెప్పే ధైర్యం మనకు లేదు, నిదానంగా చెప్పొప్పించే టైము మనకు లేదు. అందుకే ముందు పెళ్లి జరిపించేసి ఆ తర్వాత ఆయన కాళ్ళ మీద పడిపోయి జరిగింది చెప్పేద్దాం. ఆయనకి తెలియకుండానా? మరి ఏం చేస్తాం చెల్లెమ్మా? ఇదిగో చారుతో పెళ్లి మనం జరిపించలేము. శ్రీను ఆజ్ఞ విడిపోయి వాళ్ళిద్దరూ బాధపడుతుంటే మనం చూస్తూ ఉండగలమా? చూడు చెల్లెమ్మ, ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తే బావగారికి ఆ తర్వాత తెలిసినా తొందరపడి ఈ పెళ్లి చేసుంటే శ్రీను ఆజ్ఞలు ఎంత బాధపడేవారని అర్థం చేసుకుని మంచి పని చేశారని మనల్ని సమర్థిస్తారు. మామయ్య చెప్పింది నిజమే కదమ్మా. ఈ టైంలో ఇంతకన్నా మరింకొక దారి లేదు. నేనెక్కడ సలహా ఇచ్చాను? ఏదో మాట వరుస కన్నాను. ఎలా అన్నా, ఐడియా బాగుంది పిన్ని. అమ్మా ఒప్పుకోమ్మా, మనం చేసేది మంచి పనే, కానీ నాన్నకిప్పుడు చెప్పే టైం కాదు. ఈ టైంలో మనమే నిర్ణయం తీసుకోకపోతే ఎలా అమ్మా? చెల్లమ్మా నువ్వు సరే అంటేనే జరుగుతుంది. బామర్దే నువ్వైనా చెప్పు. బామర్దే వదినా, తప్పైనా సరే తప్పదు, ఒప్పుకో వదినా. లేదంటే వాళ్ళు ఎప్పటికీ కలుసుకోలేరు. నీ నోరు గమ్మనుంటదా చూడు. నీ వల్ల వాళ్ళు మా అన్నయ్యకే తెలియకుండా పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాకేం తెలుసు, నా మాట అంత గట్టిగా పట్టుకుంటారని. చిలమ్మ ఒప్పుకోమ్మా. అమ్మా ఒప్పుకోమ్మా. అత్తయ్య నా కోసం ఒప్పుకోండి. అత్తయ్య చిలమ, రేపు బావగారికి ఈ విషయం తెలిసిన రోజు దీని అంతటికీ కారణం నేనే అని ముందుగా నేనే ఆయన కాలమే పడిపోయి క్షమాపణ కోరుతానమ్మా. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది. లేదంటే జీవితాంతం వాళ్లతో పాటు మనము బాధపడాలి. ఒప్పుకోవదునా? ఏమో నాకు మాత్రం భయంగానే ఉంది. పోతున్నాను. బావా, ఇక మీ పెళ్ళి అయిపోయినట్టే. అబ్బా
ఎక్కడో మాడు వాసన వస్తుంది చెల్లమ్మా. అందరి ముఖంలో ఆనందం కనబడుతుంది కానీ ఇక్కడ చూడు ఈ దుష్టద్వయం మొహంలో ఆనందం లేదు. ఉండదు బావా, వెళ్ళి అన్నయ్యకి చెప్పినా చెప్తారు వీళ్ళు. అప్పుడు మా ఆవిడతో నా పద్ధతిలో నేను మాట్లాడతాను బామ్మది, నీ ఆవిడతో నీ పద్ధతిలో నువ్వు మాట్లాడు. చూడు పద్మం, ఆద్య శ్రీణులు పెళ్ళయ్యే వరకు నువ్వు నోరు తెరవకూడదు. తెరిచావు అంటే ఇందాక తెంచుతాను అన్నాను, ఈసారి తెంచేసి డైరెక్ట్గా విడాకులు ఇచ్చేస్తాను. నువ్వు నోరు మోస్తావా విడాకులు తీసుకుంటావా? అదే అలారా దారికి. నీ సంగతి ఏంటి? నేను ఏం మాట్లాడనండి. మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసు కదా. మీరు నాకు విడాకులు ఇస్తారు. విడాకులు ఎందుకు ఇస్తాను? మరి విడాకులు ఇవ్వడానికి? నేనే మా బావలాగా మంచివాడినేం కాదు, అందుకే ప్రాణం తీసేస్తాను. ఇంకా జరిగేది మన శ్రీను ఆద్యుల పెళ్ళే కాబట్టి అన్ని ఘనంగా జరగాలి. పదండి, ముందు మన మంగళ స్నానాలు చేయించాలి కదా. పదండి 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 పదని చెప్తాను, మిగతాన్ని నేను చూసుకుంటాను. పదండి. శీనుగాడు పెళ్ళి కొడుకాయనే. ఎలా అయితేనే మొత్తానికి మా అందరి కోరిక ప్రకారం శీను బావకి భార్య కాబోతున్నావు. ఇక్కడ దూరం అయిపోతామోనని అందరినీ కంగారు పెట్టి చివరికి నువ్వే మా సీనయ్య భార్యవి కాబోతున్నావు. నేను ముందే చెప్పాను కదా మా బావకి నువ్వే భార్యవవుతావని. ఇప్పటి వరకు మమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడు ఎలా సిగ్గుపడుతుందో చూడు. ఇదంతా చూడక తప్పదంటావా? పెళ్లి కూడా చూడక తప్పేలా లేదు అదినా. ఏదో ఒకటి చెయ్యాలి పార్వతి. ఏం చేస్తాం, మీ ఆయనేమో తాళి తెంచుతానంటే మా ఆయన ఏకంగా ప్రాణాలు తీస్తానని చెప్పాడు కదా. మనం ఏం చెయ్యాలని చూసినా ఎవరికి ఈ విషయం చెప్పినా ఉన్నంత పని చేస్తారు. మనం చెప్తే చేస్తారు, అదే వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకునేలా చేస్తే. అదేలా చేస్తాను చూడు. వదినా, అన్నీ ఉన్నాయి కానీ అక్షింతలు మర్చిపోయినట్టున్నావు. నలుగు పెట్టాక అక్షింతలు వేసి ఆశీర్వదించాలి కదా. ఉండు, నేళ్ళెళ్ళి తీసుకో.
రండి బావగారు, రండి. ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరగాలి కాబట్టి ఈ మంగళ స్నానం కూడా మీ చేతుల మీదుగానే మొదలు పెట్టండి. రండి మావయ్య, మీకోసమే చూస్తున్నాం, రండి. ఏదో తేడాగా ఉంది. మా బావగారు వచ్చిన 2 నిమిషాల తర్వాత రండి బావగారు అంటున్నారు. వీడి మొహంలో ఏమో ఉదయం పెళ్లి బట్టలు తెచ్చినప్పుడు కనిపించని ఉత్సాహం ఇప్పుడు కనిపిస్తోంది. కదా అన్నయ్య? అంటే పెళ్లి కదా బావగారు, మరప్పుడు కూడా పెళ్లి కోసమే కదా బట్టలు తెచ్చింది కదా అన్నయ్య. అవును, అప్పటికీ ఇప్పటికీ అంత తేడా ఏమొచ్చింది? అంటే అప్పుడు పెళ్లి చారుతా కదా బావగారు. మరి ఇప్పుడు చారుతోనే కదా. మంగళ స్నానానికి ఒకలాగా పెళ్లికి ఒకలాగా ఉంటారా? అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉండదు అన్నయ్య. తమ్ముడు చెప్పాడు కాబట్టి అలాగే కానివ్వండి. కాని ఇప్పుడు ఎలా ఉన్నారో పెళ్లిలో కూడా అలాగే ఉండాలి. ఎరా సీను. సరే మామయ్య. ఓకే. పద్మ, అక్షింతలిటివు. సరే, ముహూర్తానికి సమయం అవుతుంది, త్వరగా కానిచ్చరండి. అన్నయ్య కాస్తలో కొంప ముంచేవాడివి. అది బావగారిని చూసిన కంగారులు, నా నాలికి మడత పడిపోయింది బామ్మది. ఇప్పటిదాకా ఆద్య కదా మంగళ స్నానం చేసింది, ఇప్పుడు ఆది అది? నీకు తెలివితేటలు ఎక్కువ కదా, నీ అన్నయ్య తీసుకొస్తామని తెలిసి ఇక్కడ బొమ్మను మార్చేశాం. ఇంకోసారి మీ అన్నయ్యని పిలిచేవనుకో, నీకు ఈ అవకాశం ఇవ్వను. మీకు అవకాశం ఇవ్వనండి. అది రామా, అదేంటి చారుతో పెళ్ళైతే ఆద్యకి మంగళ స్నానం చేయిస్తున్నారు? అరవకే, అందరి దృష్టిలో చారుతోనే పెళ్ళి, కానీ మా బావకి ఆదికి పెళ్లి చేస్తున్నాం. అదేంటి? అరగుంట ముందే అన్ని మారిపోయాయి, ముఖ్యంగా మా నాన్నకి విషయం తెలియదే.
ఏంటి, మీ నాన్నకి తెలియకుండా పెళ్ళా? ఎలాగే? అంత చెప్తే కానీ నీకు అర్థం కాదు. నేను తర్వాత చెప్తాను, నీకేం తెలియనట్టే నువ్వుండు. ఈ రోజుతో చారు నీ కోడలవుతుంది, అంతా మనమనుకున్నట్టే జరగబోతుంది అంటే గంటలో మొత్తం మారిపోయింది. అసలు ఇదంతా నీ కొడుకు వల్ల. వాడు ఆ వీడియోని తీసుండకపోతే ఈ గోలే ఉండేది కాదు. మధ్యలో నా కొడుకునంట వింటదిరా, వాడు వీడియో తీశాడు, అది వాడి దగ్గరే పెట్టుకున్నాడు. వాడి చేతిలో నుంచి లాక్కుని నువ్వు పగలగొట్టబట్టే కదా మొత్తం రచ్చరచ్చ అయింది. వీడియో తీసిన నీ కొడుకు తప్పేం లేదు, కానీ పగలు కొట్టిన నాది తప్పంటావా? మరంతే కదా, నువ్వు పగలు కొట్టకపోయి ఉంటే వాడు సీను దగ్గరకు పోయేవాడా? సీను ఆ వీడియో చూసేవాడా? నా కర్మ ఇలా కాలుతుందని తెలియక పగలు కొట్టాను. అయినా ముందు అక్కడ పరిస్థితి గురించి ఆలోచించేదినా? బావగారికి దొరికిపోతారని నువ్వనుకున్నావు. వాళ్ళంతా ప్లాన్ అంతా మార్చేశారు. మా అన్నయ్య చేతిలో అందరూ అయిపోతారనుకున్నాను, తప్పించుకున్నారు. మనమా నోరు తెరిచి చెప్పలేము, వాళ్లేమో బావగారికి చెప్పకుండా అంతా జరిపించేస్తున్నారు. పార్వతి, నా ప్రయత్నం నేను చేశాను, నువ్వు ఏదైనా ఒకటి చేయరాదు? ఏంటి చేసేది? మీ తమ్ముడి సంగతి నీకు తెలీదా? ఏదైనా చేస్తున్నాను అనే అనుమానం వచ్చినా నిజంగా అన్నంత పని చేస్తారు. నా ప్రాణాలు పణంగా పెట్టలేనమ్మా. మరి ఏం చెయ్యాలి? ఇంక చేసేదేముంది, ఆశీర్వదించి అక్షింతలు వేయడమే. ఏదో మంగళ స్నానాల దగ్గర తప్పించుకున్నా? పెళ్లిలోపు మిగిలిన కార్యక్రమాలు ఎన్ని లేవు, అన్నిటికీ మా అన్నయ్య కళ్ళు కప్పలేరుగా. ఇంతకాలం మా ఆయనే అనుకుంటే ఇప్పుడు మీ ఆయన కూడా ముదిరిపోయాడు. అందరూ కలిసి బావగారికి తెలియకుండా ఈ పెళ్లి చేస్తారు. పెళ్లి జరుగుతుంది కదా అని చూస్తూ ఊరుకుంటామా? మన ప్రయత్నం మనం చేద్దాం. మన నోరు నొక్కేసి కాళ్ళు చేతులు కట్టేశారు, ఇంకేం చేస్తాం వదినా? మనం ఎవరికి చెప్పకూడదు అన్నారు, అంటే మనం చెప్పినట్టు తెలియకుండా ఎవరో ఒకరి ద్వారా ఈ విషయం మా అన్నయ్యకి తెలిసేలా చేస్తే చాలు. అలా అనే బావగారికి చెప్పావు, ఏమైంది? ఇక్కడ మనం ఏం చెయ్యాలన్నా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారని అర్థమైంది కాబట్టి ఈసారి బయట నుంచి తెలిసేలా చేస్తాను. ఎవరితో? ఇంకెవరు, ఉందిగా నా కోడలు చారు, దానికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పు. సరే సరే. గౌరీ, గౌరీ! అబ్బా, ఏంటండి ఇంత హడావుడిగా ఉన్నారు? ఇదిగో నీ హడావుడి నీకుంటే నా హడావుడి నాకుంటుంది కదా. ఇదిగో అబ్బాయి కాళ్ళు కడిగినప్పుడు బంగారం పెట్టాలి కదా. అవునండి, ఆ విషయం మర్చిపోయాను నేను. అందుకే నేను వెళ్ళి ఆ బంగారం తీసుకుని వస్తాను. అలాగేనండి. ఇదిగో నేను అవన్నీ తీసుకుని ఇంటికి రావాలంటే కాస్త ఆలస్యం అవుతుంది. నువ్వు అమ్మాయిని తీసుకుని నేరుగా కళ్యాణ మండపానికి వచ్చేయి, నేను అక్కడికి వచ్చేస్తానా? అలాగే, మీరు మాత్రం త్వరగా వచ్చేయండి. సరే వస్తా. అవును గౌరీ, అమ్మాయికి అన్నగారింటి నుంచి పెళ్లి చీర వచ్చిందా? ఇంకా రాలేదండి, నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను. అదేంటి గౌరీ, ముహూర్త టైం దగ్గర పడుతుంది కదా, ఇంకా పెళ్లి చీర రాకపోవడం ఏంటి? అవన్నీ నేను మాట్లాడతానండి, మీరు వెళ్ళి త్వరగా రండి. సరే సరే వస్తాను. ఈ పనులు ఎప్పుడు అవుతాయో ఏంటో. పిన్ని చాలు, ఏం చేస్తున్నావే? నాకు మంగళ స్నానం చేయించేశారు, అక్కడ బావకి మంగళ స్నానం చేయించేశారా? అబ్బబ్బా, ఏంటి అక్కడ గోళ? ఇక్కడ నీ కొంపు ముంచుతున్నారే వీళ్ళందరూ. నాకు చాలా ఆనందంగా ఉంది పిన్ని, కాసేపట్లో నేను శ్రీను భావకి భార్యను కాబోతున్నాను. అరే, పెళ్లి నీకు సీనుకి అని మేమనుకుంటూ ఉంటే ఇంట్లో మీ మావయ్య మా వదిన అందరూ కలిసి చాటుగా ఆదికి సీనుకి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఏ ఆపండి,
ఆ సర్లే పిన్ని, నా పెళ్లి గురించి మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా, కాసేపట్లో అయిపోతుంది కదా. చారు, ఇక్కడ మా బావగారికి తెలియకుండా. హలో పిన్ని,